ఇప్పటి వరకు అనేక బహిష్కరణలు చూసాం, కానీ ఇప్పుడు తెలంగాణలో నయా ట్రెండ్ నడుస్తోంది, అదే నగర బహిష్కరణ. ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చూసాం. కానీ తెలంగాణ సర్కార్ ఏకంగా సదరు వ్యక్తిని నగరం నుండి బహిష్కరించడం చర్చనీయాంశమైంది. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కతి మహేష్ను తెలంగాణ పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ శిక్ష విధించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కతి మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సిద్ధమై హౌజ్ అరెస్ట్ అయిన పరిపూర్ణానంద స్వామిని కూడా తెలంగాణ పోలీసులు నగరం నుండి బహిష్కరించారు. కత్తిని చిత్తూరుకు, స్వామిని కాకినాడకు తరలించారు. కత్తి బహిష్కరణ దళిత సంఘాలు తప్పుబడుతుండగా స్వామి బహిష్కరణను హిందూ ధార్మిక సంఘాలు సహా బీజేపీ పార్టీ తప్పుబడుతోంది. ఎన్నికల వేళ మత విద్వేషాలు వెచ్చరిల్లే ప్రమాదం ఉంటుందన్న భావనతోనే కత్తిని, స్వామిని తెలంగాణ సర్కార్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా పలువురు భావిస్తున్నారు. అది చాలా ప్రైడ్, హిందూ మతం చూసారా ఎంత గొప్పదని చెప్తారు. అదే ఇక్కడ అణగారిన వాళ్ళు, అణచివేయబడ్డ వాళ్ళు బయట మతాలకు వెళ్ళి అక్కడ సాంత్వన పొందుతూ ఉంటే మీకు ఎందుకంత కాకుండా పోతుంది, ఎందుకంత కండకావనంతో మీరు ప్రవర్తిస్తారు అనేది లెజిటిమేట్ క్వశ్చన్. ఓకే, వెళ్ళకూడదు అనుకుంటున్నారు, ఓకే బయటకు వెళ్ళకూడదు, హిందూ మతంలోనే ఉన్నారు. నిజానికి మెజారిటీ దళితులు హిందూ మతంలోనే ఉన్నారు, క్రిస్టియానిటీలు లేరు. ఓసే మీరు కేవలం 2 జిల్లాల్లో 1 జిల్లాలోనూ ట్రెండ్ చూసి ఇదేదో జరిగిపోతుందనే ప్రమాదంలోకి ఏమి మీరు పడకండి. ఇన్ని బాధలు ఉన్నా కూడా ఇక్కడే మా హక్కులు మేము సాధించుకుంటాము, ఎక్కడ అవమానపరచారో, ఎక్కడ అవమానించబడ్డామో అక్కడ మా హక్కుల కోసం పోరాడతామని నిలబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని మీరేమన్నా పట్టించుకుంటారా?